ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో హృదయపూర్వకముగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? క్రమం తప్పకుండా ఈ వాగ్దానాలు వింటున్నారా? మీరు పెడుతున్న కామెంట్స్ నేను చూస్తున్నా, నేను కొద్దిమందికి రిప్లై చేస్తున్నా. చాలామంది ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు పొందుకున్న మెయిల్లు మాకు మెయిల్స్లో కానీ వాట్సాప్లో కానీ ఈ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే మేము సంతోషిస్తాం. మీ ప్రార్థన అవసరత లేదనున్న తెలియచేయండి. మా ప్రేయర్ టవర్ని ఒక్కసారి దర్శించండి, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా మీరిచ్చే ప్రతి ప్రార్థన, ఆ రిక్వెస్ట్ని మేము ధ్యానించి చదివి ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాకిచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షత దర్శనం ఈ దినాల్లో ఏంటంటే, మీరిచ్చిన సమస్యలని ప్రభు పాదాల దగ్గరకు తీసుకుని వెళ్ళి, ప్రభు గదిలోనికి తీసుకుని వెళ్ళి, సమస్యను తీసుకుని వెళ్ళి పరిష్కారంతో బయటకు రావడం ప్రభు మాకు నేర్పాడు. అందుకొరకే మీకు ప్రార్థిస్తాం, మీ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మాటలు వినాలి. దేవుని యొక్క వాగ్దానం మీ జీవితంలో స్వతంత్రించుకున్నట్లుగా కనిపెట్టి ఈ వాగ్దానాన్ని వినాలని ప్రభు సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. రండి, చాలా అద్భుతమైన వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడి సహాయముతో మీ మధ్యకు తీసుకుని వచ్చాను. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం 31వ వచన భాగములో ఎంత అద్భుతమైన వాగ్దానం మనతో దేవుడు మాట్లాడుతున్నాడో చూద్దాం. ఈ మాట నెహెమియా మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని మాట్లాడుతున్నాడు? నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు అయి ఉన్నావు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? కృపా కనికరము గల దేవుడట. ఎంత మంచి దేవుడండి! అసలు ఈ పేరులోనే చాలా అద్భుతం ఉంది కదా. ఈ పేరులోనే ఎంత అద్భుతం ఉందో చూడండి. ఆయన పేరు, ఆయన ఏమని పిలుస్తున్నాడు భక్తుడంటే, నువ్వు నిజముగా కృపా కనికరము కలిగిన దేవుడివి. ఎంత కనికరం కలిగిన దేవుడో యేసుప్రభు, ఎంత కృప కలిగిన దేవుడో యేసుప్రభు, ఎంత ప్రేమ కలిగిన దేవుడో యేసుప్రభు. ఎందుకు ఈ మాట నెహెమియా ఆ స్థలములో మాట్లాడుతూ రాస్తున్నాడంటే, దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని కనికరమును, దేవుని దీర్ఘశాంతమును, దేవుని దయను, దేవుని జాలిని, దేవుడికి ఉన్నటువంటి స్వభావాన్ని ఆ స్థలములో అద్భుతంగా వివరిస్తున్నాడు భక్తుడు నెహెమియా. ఇశ్రాయేలీయుల ప్రజలు 40 సంవత్సరాలట
అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవునిని భయంకరముగా విసికించారట. ఎంత విసికించారంటే ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణే సాక్షాత్తు నువ్వు కాదు మమ్మల్ని విడిపించింది, మేము మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం, మాకు అసలు ఈ దేశమే వద్దు, మాకు ఈ ప్రయాణమే వద్దు, మాకు ఆ వాగ్దాన దేశం వద్దు, ఏమొద్దు, మమ్మల్ని వెనక్కి పంపించు అని దేవుని మీద వారు తిరుగుబాటు చేశారట. దేవుని సేవకుడి మీద కక్షగట్టి మాట్లాడారట. దేవుణ్ణే విసికించారట. దేవుని శోధించారట అరణ్యంలో. వారికి ఏం చేశాడు తెలుసా? సముద్రం అడ్డొస్తే చీల్చేశాడండి. ఆకలి అవుతుంది అంటే మన్నాను పంపి భోజనమిచ్చాడు. దాహమవుతున్నాయంటే తానే ఒక బండగా మారి ఆ బండను కొట్టించుకొని ఆ బండ నుండి నీళ్ళనిచ్చాడు. ఓ స్థలంలో నీరు తాగడానికి వెళితే చేదైపోతే ఆ చేదైన నీటిని అద్భుతంగా మధురంగా మార్చాడు. వారు ప్రయాణిస్తున్నప్పుడు ఎరుకో గోడలు అడ్డొస్తే కూల్చివేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 40 సంవత్సరాల్లో దేవుడు చేసిన కార్యాలు కోకొలలు. ఇన్ని అద్భుతాలు చేస్తే, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే దేవుణ్ణి విసికించి నువ్వు అసలు మాకు దేవుడివే కాదు పో అన్నారు. మనమైతే ఏం చేస్తాం, ఏం చేస్తాం? ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చావనుకో, నువ్వు ఆ 1000 రూపాయలు పొందుకున్న వ్యక్తి తిరిగి నీకు మరలా ఎప్పుడైనా ఇస్తానులేని తీసుకొని ఇవ్వకుండా 1 సంవత్సరానికి 2 సంవత్సరాల దాకా నీతో మాట్లాడకుండా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అడిగినప్పుడు నా 1000 రూపాయలు ఎక్కడున్నాయి, ఇస్తానన్నావు, ఇవ్వలేదేంటి, నీకు అప్పుడప్పుడు కష్టం వస్తే ఇచ్చాను, బాధలో ఉంటే ఇచ్చాను, నువ్వేదో దుఃఖంతో ఉన్నావంటే ఇచ్చాను, నువ్వు బాధలో ఉన్నావని ప్రేమించిస్తే నువ్వు ఇలా ఇవ్వకుండా నువ్వు మానివేయటం ఇది పద్ధతేనా అని కనుక నువ్వు అడిగితే ఈ రోజుల్లో మనకు తిరిగి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇచ్చినవులే పెద్ద 1000 రూపాయలు అసలు ఓడి ఇవ్వమన్నాడు, ఏ నువ్వు ఇవ్వకపోతే మాకు తెలియదా, అసలు నేను ఇవ్వను, అసలు నువ్వు నాకు ఇవ్వని ఇవ్వలే, పో, నువ్వేం చేసుకుంటే చేసుకోపో, అసలు నువ్వు నాకు చేసిందేంటి పో అని ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు ఈ దినాలు ఎక్కువ ఉన్నారు. మేలు పొందుకొని మేలును మర్చిపోయేవారు, ఉపకారమును పొందుకొని తిరిగి మరలా వారికి అపకారం చేసే వ్యక్తులు ఈ దినాల్లో ఎక్కువ ఉన్నారు. అటువంటి వారు చూసినప్పుడు మనకేమనిపించిందంటే కోపం వచ్చేస్తుంది, కొట్టాలనిపిస్తుంది, అసలు మీదబడి కొట్టాలనిపిస్తుంది, మనం కొట్టేస్తాం కూడా. కానీ దేవుడట అన్ని సంవత్సరాలు వారు ఆయన్ని విసికించిన, అన్ని సంవత్సరాలు తిరిగి ఆయన్ని గాయపరిచిన, అన్ని సంవత్సరాల్లో ఆయన్ని దుఃఖపరిచిన, ఆయన వారిని విడిచిపెట్టలేదటండి. అది ఇక్కడ నెహెమ్యా మాట్లాడుతున్న మాట. ఎందుకు విడవలేదంటే నీవు కృపా కనికరము కలిగిన దేవుడు అయ్యా, నీవు కనికరమైన దేవుడు అయ్యా, నువ్వు కనికర సంపూర్ణుడు అయ్యా, నువ్వు కనికరించే దేవుడు అయ్యా. నిజమేనా, ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు కనుక నువ్వు నేను బ్రతికిపోయావు. లేకపోతే దేవుని సన్నిధులు నువ్వు ఎన్నిసార్లు జారిపోయావు, నువ్వు ఎన్నిసార్లు తొలగిపోయావు, దేవుని ఇంటిలో నుంచి నువ్వు ఎన్నిసార్లు బయటకు వెళ్ళిపోయావు, దేవుని సన్నిధిలో నువ్వు ఎన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళి పాపం చేశావు, ఆయనను దేవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయనను దేవుడు నిన్ను ఇష్టపడుతూనే ఉన్నాడు. అదే అంటున్నాడు నెహెమ్యా. అయ్యా, వారిని ఎన్నిసార్లు విసికించినా, ఎన్నిసార్లు నిన్ను మర్చిపోయినా, ఆ మేఘములో ఉండి నువ్వు వారు నడిపావు కానీ ఆ మేఘములో నుంచి నువ్వు పోలే. ఏం గొప్ప దేవుడు అండి! ఇంతకంటే ప్రేమ కలిగిన దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? ఇంతకంటే ప్రేమమూర్తి ఎక్కడైనా దొరికితే నాకు చూపించండి, నేను యేసు ప్రభుని విడిచిపెడతా. లేడు, ఆయనే, ఆయనకు మించిన దేవుడు ఈ లోకంలో లేడు. నిజం కదా? ఆ రోజు ఆ కుమారుడు ఆ ఇంట్లో నుంచి, డాడీ నాకు ఆశ ఇచ్చేసే అని తీసుకుని వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత పాడైపోయాడు కదా, పాడైపోయి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆ తండ్రట ఎదురుగా వచ్చి కౌగిలించుకొని ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నాడట. మనమైతే ఏం చేస్తాం? ఆస్తి ఏమైందిరా, తీసుకెళ్ళిన డబ్బులు ఏమైనాయి, బంగారం ఏమి చేసావు, అవన్నీ పాడు చేసావా, అయితే ఇంట్లోకి రాబక, నువ్వు ఇంటికి రావడానికి వీళ్ళు పో బయటకు అంటాం. కానీ ఏసయ్యాలా, కానీ ఏసయ్యాలా అని దేవుడు కానే కాదు, ఆయన ప్రేమ వేరు,
ఆయన స్వభావం వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు వేరు. అందుకోసమే ఆయన కనికర సంపూర్ణుడు కనుక, ఆయన కనికర పూర్ణుడు కనుక, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు లోకంలో పడిపోయావు, శాపాన్ని అనుభవిస్తున్నా, లోక సంబంధమైన జీవితాన్ని అనుభవిస్తూ దేవునికి దూరమైపోయి ఈరోజు బ్రతుకుతున్నావేమో. తిరిగి రావాలంటే దేవుని సన్నిధిలో నేను సరిపోతానా? తిరిగి దేవుడు నన్ను ప్రేమిస్తాడా? తిరిగి దేవుడు నన్ను చేరుకుంటాడా? తిరిగి దేవుడు తన మందిరములో నన్ను నిలబెడతాడా? తిరిగి దేవుడు నా జీవితంలోకి వస్తాడా? తిరిగి దేవుడు నన్ను తన మహాకృపలోను జ్ఞాపకం చేసుకుంటాడా అని నువ్వు ఒకవేళ దూరంగా ఉండి ఆలోచిస్తున్నావేమో, కానీ ఆయన కరికరమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ కొలవలేంది, ఆయన కనికరపూర్ణుడు. బా, ఎంత మంచి గొప్ప దేవుడు అండి, కనికర సంపూర్ణుడు. ఈరోజు ఆయన కనికరం నీ దగ్గరకు వస్తుంది, ఆయన ప్రేమ నీ దగ్గరకు వస్తుంది. నువ్వెన్నిసార్లు విడిచినా, నువ్వెన్నిసార్లు మరచినా మర్చిపోయే దేవుడు కాదు. అందుకోసం అన్నాడు ఆయన నిజముగా కనికర పూర్ణుడట. తూరా హావా శక్తి తోరు మెల్దుహురాహు కీర్తిని ఆహ, ఎంత కనికరం అండి. నువ్వు దేవుడు కాదు అన్న నిన్ను ప్రేమించినటువంటి కనికరం, లోకములో పడిపోయిన శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్నా నిన్ను కౌగులించుకున్నటువంటి కృప, నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రేమ, ఆయన కనికరం గొప్పది. ఆయన నిన్ను క్షమిస్తున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలా దూరమైపోయావా, ఒకవేళ అలా నువ్వు దేవునికి దూరంగా అటువంటి అభిప్రాయంతో జీవిస్తున్నావా, ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన కనికర పూర్ణుడు, ఆయన కృప కలిగిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు వదిలిపెట్టావేమో, కానీ ఆయన నిన్ను వదలలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిడబాయను, ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను నా అరచేతిలో చిక్కుకున్నాను అంటున్నాడు దేవుడు. వస్తావా? ఈ వాగ్దానం స్వతంత్రించుకుంటావా? ఆయన కనికరిని పొందుకుంటావా? ఆయన కృపకు పాత్రుడివి, పాత్రురాలివి అవుతావా? ఈ వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమాలను వీక్షించిన దేవుని పిల్లలలో చాలామంది మ్యారేజ్ డే చేసుకుంటున్న వారు, బర్త్డేలు చేసుకుంటున్న వారు, అలాగనే రకరకాలైన శుభకార్యాలు జరిగిస్తున్న వారు కుటుంబాల్లో ఉన్నారు. మీ దగ్గరికి మేము రాలేకపోవచ్చు, కానీ మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మా నుంచి, మా కుటుంబం నుంచి, పరిచయం నుంచి మా యొక్క శుభాభివందనాలు మీకు, మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాం. రండి, మీ కొరకు ప్రార్థిస్తాను. దయగలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. ఎంత కృపగలిగిన దేవుడు అయ్యా, నీవు కృపాపూర్ణుడు అయ్యా, నువ్వు కనికర సంపూర్ణుడు అయ్యా, నీవు ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. నీ కృపకు పరిమితి లేదయ్యా, నీ కృపకు హద్దులు లేవయ్యా, నీ ప్రేమకు సరిహద్దులు లేని దేవుడు అయ్యా. నిజమే, ఇశ్రాయేలీయులు నిన్ను ఎంత విసికించినా నువ్వు వారిని విడిచిపెట్టలేదని మహిమ్య తన యొక్క మాటలలో తెలియచేస్తున్నాడు. నిజమే, నువ్వు నిజముగా కృపా కనికరము కలిగిన దేవుడు అంటున్నాడు. నిజమే నాయన, నువ్వు కృప కలిగిన వాడివి, నువ్వు కనికర సంపూర్ణుడివి. నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలో ఈరోజున నాయన పాపంలో పడిపోయామని, శాపములో ఉన్నామని, తిరిగి మేము వెళితే ప్రభు మమ్మల్ని చేర్చుకోడేమోనని మందిరానికి బయట ఉండిపోయారు, నీ సన్నిధికి బయట ఉండిపోతున్నారు, నీ రాజ్యానికి బయట ఉండిపోతున్నారు, నీ కృపను పొందుకోలేక దూరంగా ఉన్నారు. ఈరోజు వారు కొరికిస్తున్న పిలుపు, ఆ తప్పిపోయిన కుమారుణ్ణి ప్రేమతో, కనికరముతో, నాయన కృపతో కౌగిలించుకుని నీ ఇంట్లోకి చేర్చుకున్న గొప్ప దేవుడివి కదా. ఈరోజున బయట నిలబడి నీ సన్నిధికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా నీ పరలోక రాజ్యంలో చేర్చుకోమని, నీ దీవెనలతో వారిని నింపమని
యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.